సాధారణంగా మనం ఎక్కడైనా ఏదైనా ఒక గొప్పది చూసినా గొప్పది అనుభవిస్తున్నా మనకేమనిపిస్తుంది, అయ్యో మన వాళ్ళు దూరం అయిపోయారే, వాళ్ళు కూడా ఇక్కడ ఉండుంటే ఎంత బాగుంటుంది, ఈ క్షణంలో వీళ్ళు కూడా చక్కగా మనతో పాటు సమానంగా ఆనందంగా అనుభవించేవారు కదా. ఒక మంచి ప్రదేశానికి వెళ్ళినా ఏదైనా ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూసినా మన మనసు మనతో ఉండదు, మన మనసులో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి గుర్తుకొచ్చేస్తారు. అలాగా ఏ అమ్మవారి గురించి అయితే హనుమంతుల వారు అన్వేషిస్తున్నారో ఈ స్త్రీమూర్తులంతా ఎంత చక్కగా ఆనందిస్తున్నారు, జీవిస్తున్నారు, ఎంతో సుఖంగా ఉన్నారు. వీళ్ళందరినీ చూసి క్షణకాలం అమ్మవారి మీద ఆయన దృష్టి వెళ్ళింది. ఏమనుకుంటున్నాడంటే, అయ్యో నా తల్లి అవివాహితురాలు అయి ఉండుంటే ఈ రావణాసుడి దగ్గర ఉండేదేమో కదా, ఎంతో సుఖంగా సంతోషంగా ఆవిడ కూడా హాయిగా ఉండేది కదా, ఈ కష్టాలు ఉండేవి కాదు కదా, ఈ వనవాస జీవితాలు, ఉపవాసాలు, ఈ అరణ్యాల్లో సంచరించడం, అంతేకాకుండా లోకోత్తర సుందరీమణి కదా మా తల్లి, ఇంకా రావణాసుడు ఎంత గొప్పగా చూసుకుంటూ ఉండేవాడేమో అని ఒక ఆలోచన వచ్చింది హనుమంతుల వారికి. ఏమనుకుంటున్నాడు, సీత కూడా అవివాహితయైన రావణుని దశ నటకుండునా, సీత కూడా అవివాహితయైన రావణుని దశ నటకుండునా, రాణులందరికి మహారాణియన సీత సుఖములకు హతులుండునా, రాణులందరికి మహారాణియన సీత సుఖములకు హద్దులుండునా అని హనుమంతుడు తలచ భ్రమించి లంకేశుని ఔన్నత్యముగాంచి అని హనుమంతుడు తలచ భ్రమించి లంకేశుని ఔన్నత్యముగాంచి పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అచ్చలువంది. ఎప్పుడైతే క్షణకాలం ఆ అమ్మవారి గురించి అలా ఆలోచించాడో వెంటనే మళ్ళీ తన తాను తిట్టుకున్నాడు, అయ్యో ఎంత సిగ్గుమాలిని పోలిక, ఆశ్రిత జన సంరక్షకురాలు సామాన్యమైనటువంటిదని నా తల్లి శ్రీరామచంద్రుడు కడతాంగే, అయ్యో నిజే పుట్టుకతోటే బంగారపు పెట్టిలో దొరికినటువంటి ఆ తల్లి, ఎండంటే తెలియదు చలంటే తెలియదు, అంత సుకుమారంగా పెరిగినటువంటి నా తల్లి, అంతేకాకుండా అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని అందరికీ అనుగ్రహించే నా తల్లి గురించే ఇలా మాట్లాడేది ఎంత పొరపాటు అయిపోయింది, రామా నన్ను మన్నించు, ఎంత నీచమైన పొలిక చేశాను, నన్ను క్షమించు తల్లి అని బోరుమన ఏడుస్తున్నాడు, తను తాను తిట్టుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు, మహాపతివ్రతను లోకమాతను ఎంత హీనముగా తల పోసినాను, మహాపతివ్రతను లోకమాతను ఎంత హీనముగా తల పోసినాను, రావణాసురుడు ఇంతటనైనా రాముని సీతను రాముని కోసగిన అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు, రావణాసురుడు ఇంతటనైనా రాముని సీతను రాముని కోసగిన శాంతి భద్రతలు నిలచును గాని లేకున్నలంకకు చేటు కాలమని, శాంతి భద్రతను నిలచును గాని లేకున్నలంకకు చేటు కాలమని, సీతను గానక యోచన చేయుచు మారుతి వెదకెను కడుచు తిల్చుచు, శ్రీ హనుమాను దేవుడు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. ఆ రకంగా ఆ తల్లిని క్షమించు తల్లి అని మళ్ళీ ప్రార్థించాడు.
ఓ ఈ మూర్ఖుడా రావణ, ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరిచి నా తల్లిని నా రాముడికి అప్పచెప్పావా, నువ్వు బతికిపోతావు లేకపోతే నీ నాశనం తప్పదని అనుకుంటున్నాడు. అలా అనుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళాడు. వెళ్తే ఎవరిది, రావణాసుడు ఒక సైన్య మందిరం, ఆ ప్రేమ మందిరంలో ఒక ఆడిటోరియం, పుష్పక విమానంలో ఆయన ఒక ప్రేమ మందిరాన్ని నిర్మించుకున్నాడు. ఆ ప్రేమ మందిరంలో ఏమున్నాయంటే ఒక ఆడిటోరియం, ఒక పెద్ద డైనింగ్ హాల్, కిచెన్, తర్వాత ఒక మాస్టర్ బెడ్రూము, ప్రియురాలకు సంబంధించినటువంటి వసతి గృహాలు. ఇప్పుడు ఆయన పడుకుండేటటువంటి ఆయన సైన్య మందిరంలోకి ప్రవేశించాడు. అతి విశాలమైనటువంటి ఆ మంచం మీద నూరుగురు భార్యల మర్జన నిద్రపోతున్నటువంటి రావణాసుని మొట్టమొదటిసారి హనుమంతుల వారు చూడబోతున్నారు. అద్భుత ఆశ్చర్యానికి లోనే అన్నాడు, సామాన్యుడా రావణాసుడు, ముల్లోకాల్ని జయించినటువంటి వాడు, కఠోరమైన తపస్సు చేత అన్ని సిద్ధించినటువంటి వాడు, పరమేశ్వరు యొక్క పరమ భక్తుడు, సామాన్యుడు కాదు, ఎట్లాంటి వాడని ఆశ్చర్యపోయాడు. ముల్లోకాల్లో ఇట్లాంటి వీరాది వీరుడు మళ్ళీ పుట్టడు కదా, అన్నీ బాగున్నాయి, ధర్మం లోపించడం వల్ల చరిత్రహీనుడుగా మారిపోతున్నాడు కదా అని ఆ హనుమంతుల వారు రావణాసుని చూసి ఆశ్చర్యపోతున్నారు. నిద్రపోతున్నటువంటి రావణాసుడు ఎలా ఉన్నాడో మొట్టమొదటిసారి ఆయన సైన్య మందిరంలో ప్రవేశించి దగ్గర నుంచి చూస్తున్నాడు, ఎలా ఉన్నాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆయన పడుకుండేటటువంటి సైన్య మందిరం అందులోకి ప్రవేశించాడు. ఆ మంచం ఎలా ఉన్నది, ఎంత విశాలంగా ఉందో, ఎంత గొప్పగా ఉన్నదో తెలుసుకుందాం. స్ఫటిక మణులతో నిర్మితమైనది, రత్నకాంతులతో వెలుగొందునది. స్ఫటిక మణులతో నిర్మితమైనది, రత్నకాంతులతో వెలుగొందునది. సుగంధములతో నిండియున్నది, దంతపు పనులతో అమరియున్నది. సుగంధములతో నిండియున్నది, దంతపు పనులతో అమరియున్నది. ఉన్నతమై విశాలమైనది, స్వర్గతుల్యమై అలరారునది. ఉన్నతమై విశాలమైనది, స్వర్గతుల్యమై లంకేశ్వరుని దివ్యశయనమని, లంకేశ్వరుని దివ్యశయనమని సమృతమైనది, అతి మృదువై మనోహరమైనది. అశోక కుసుమ మాలలల్లినది, చంద్రుని బోలిన చక్రమున్నది. అశోక కుసుమ చక్రమున్నది, స్వర్ణమయమై రంజిల్లున్నది. సూర్యకాంతులతో రాసిల్లున్నది, స్వర్ణమయమై రంజిల్లున్నది. భాసిల్లున్నది లంకేశ్వరుని దివ్యశయనమని, లంకేశ్వరుని దివ్యశయనమని. మారుతి గాంధను అచ్చరువుంటే శ్రీ హనుమాను దృజేములు నాయన పలికిన సీతానే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే హనుమంతుల వారు రావణాసుడు దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తున్నారో, హాయిగా నిద్రపోతున్నాడేమో, నిద్రపోతున్నటువంటి ఆ రావణాసుని మొట్టమొదటిసారి చూస్తున్నాడు. ఎలా ఉన్నాడు, నల్లటి శరీరం, ఒక నల్లటి మినువులు ఒక రాశి పోస్తే ఎలా ఉంటుందో అంత నల్లటి శరీరం, చూడటానికి నల్లటి శరీరంతో దగదగా మెరిసిపోతున్నాడు. ఎంతో తేజస్సుతోటి వెలిగిపోతున్నాడు. ఉదయించే సూర్యుని చూస్తే ఎంత చూడముచ్చటగా ఉంటాడో, అస్తమించేటప్పుడు సూర్యుడు చూస్తే ఎంత ఆనందంగా కనబడుతూ ఉంటాడో, ఆ రకంగా నిద్రపోతున్నప్పుడు
ఆ సూర్య తేజస్సు తోటి వెలిగిపోతున్నాడు. తపస్సంపన్నుడేమో, సామాన్యుడు కాదేమో, వీరాది వీరుడేమో, తన శరీరం అంతా కూడా రకరకాల మచ్చలతోటి నిండిపోయినాయి. ఏమిటా మచ్చలు అంటే, అనేక అనేక యుద్ధాలు చేశాడు, అందరినీ జయించాడు. ఎక్కడికి వెళ్ళినా ఓటమి తప్పలేదు. ఓటం అంటే ఎరగడైనా, జయము తప్ప ఓటం అంటే తెలియదు. అటువంటి రావణాసుడు తన శరీరం అంతా కూడా రకరకాల మచ్చలతోటి, అంటే ఆ యుద్ధాల్లో కలిగినటువంటి గాయాలన్నీ కూడా మానిపోయి, ఆ మచ్చలన్నీ ఆయన ఒక కీర్తి చిహ్నాల్లాగా శోభిస్తున్నా, హాయిగా నిద్రపోతుంటే ఆయన శరీరాన్ని ఆయన్ని అంతా చూశాడు. ఆశ్చర్యపోతున్నాడు. ఎలా ఉన్నాడో తెలుసుకుందాం.